अंदर नमस्कार मुंदी रौडी बॉयज टाइटल नेन विजय अड़गा विजय नीको टैग लाइन रौडी बाय सर ना रौडी सर अना सो अब पर्मीशन दूसान रौडी बॉयज टाइटल पेकनी आउट एंड आउट यूथ कंटेंट हर्षा चप्पू आलरेडी फर्स्ट सांग चूसर हीरो अंड विक्रम मीद उ अलागे टीजर चूसर ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటదని సో ఇది అవుట్ అండ్ అవుట్ అలా కాలేజ్ లో జరిగే కథ నుంచి పర్సనల్ గా లవ్ స్టోరీ గాని దాని ఎలా గ్రోత్ అవుతనేది కంటెంట్ ఇది యూత్ఫుల్ కంటెంట్ అందుకే రౌడీ బాయ్స్ అని టైటిల్ పెట్టాం అండ్ థాంక్యూ విజయ్ విజయ్కి నాకు ఒక చిన్నపాటి జర్నీ ఉంది చాలా విచిత్రమైన జర్నీ మాది విజయ్ యాక్చువల్ కేరింత సినిమాకి ఆ ముగ్గురు హీరోల్లో ఒకరికి ఫోటో షూట్ చేయడానికి వచ్చాడు బట్ అప్పుడు నేను డైరెక్ట్ కలవలే ఏదో అలా చూసి వెళ్ళిపోయాను తర్వాత పెళ్లి చూపుల సినిమా తన చేస్తున్నప్పుడు ఆ సినిమా నాకు చూపించాలని ట్రై చేస్తే నేను అప్పుడు ఆస్ట్రేలియా హాలిడేలో ఉన్నాను అలా ఆ సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయాము తర్వాత తన చేసిన అర్జున్ రెడ్డి సో ఒక క్లాసిక్ ఒక కల్ట్ సక్సెస్ దాని తర్వాత తన చేసిన నెక్స్ట్ గీతా ఆర్ట్స్ మూవీ గీతా గోవిందం సో గీతా గోవిందం సక్సెస్ తర్వాత నేను ఆ ఈవెంట్కి వెళ్ళాను ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మీ రౌడీస్ అందర్ని చూసి విజయ్ వస్తుంటే నేను ఒకటే చెప్పాను అంటే నా ఈ 25 ఇయర్స్ కెరియర్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ దొరికారు షార్ట్ టర్మ్ అంటే ఒక 3-4 ఫిలిమ్స్ లోనే ఆ రేంజ్ లో యూత్ ని గీతా గోవిందం తో అర్జున్ రెడ్డి తోని విజయ్ సాధించాడు ఆ రోజు చెప్పాను నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీకి ఒక యూత్ఫుల్ స్టార్ ఒక పవన్ కళ్యాణ్ లాగా మళ్ళీ దొరికాడు అని విజయ్ కీప్ ఇట్ అప్ అంటే మళ్ళీ మా ఈవెంట్ అయినా ఈ రోజు నీ గురించి మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది ఎందుకంటే కేరింతలో నేను ఫోటో షూట్ చేసి ఇంకా నా బ్యానర్ లో సినిమా పెండింగ్ ఉంది నెక్స్ట్ చేయబోతున్నాం అనుకో సో అలా ఒక 4 సినిమాల్లో నేను స్టార్ గా ఎదగడం ఇవల్ల పాన్ ఇండియా హీరోగా లైగర్ తో పాన్ ఇండియాలో ఇంట్రోడ్యూస్ అవుతున్నావు ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ రోజు నేను అడగగానే మా ఈవెంట్ కు వచ్చినందుకు థాంక్యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి